భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ద్రౌపది ముర్ము విజయ దుందుబి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. దేశ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ద్రౌపది ముర్ము ఎవరు, ఆమె జీవితం ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. 64 ఏళ్ల ఒడిశా ట్రిబ్యునల్ లీడర్ తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో జన్మించారు. శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు 2 కుమారులు 1 కుమార్తె. అయితే భర్త కుమారులు ఇద్దరు చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకి ఆమె జీవితం అంకితం చేశారు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో రాయగంగాపూర్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ షెడ్యూల్డ్ ట్రిప్స్ మోర్చా ఉపాధ్యక్షురాలుగా సేవలందించారు. రాయగంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య రవాణా శాఖలతో పాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె 2015లో జార్ఖండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. వివాద రహితరాలుగా పేరున్న ద్రౌపదికి జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు అధికార పక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎవరు, ఆమె జీవిత విశేషాలేంటి, ఎన్డీఏ ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసింది, ముర్ము జీవితంలో అతిపెద్ద షాక్ ఏంటో తెలుసా? దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కుమారుడు మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకునేలోపే 2012లో రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు మరణించాడు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మరణించాడు. భర్త కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్ని. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనోహరాలితో ఆడుకుంటున్నారు ద్రౌపది ముర్ము. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్తుడు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ముర్ము దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. టీచర్ గా జీవితం ప్రారంభించిన ద్రౌపది ముర్ము అనంతరం బీజేపీలో చేరి వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. అందరి మన్ననలు పొందారు. 1997లో కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముర్ము రాయరంగాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ బీజు జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో 6 మార్చి 2000 నుండి 2002 వరకు వాణిజ్యం రవాణా మంత్రిగా పనిచేశారు. 2002 నుంచి 2004 మే వరకు మత్స్య జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010-2013లో మయూర్ భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా, 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలుగా కొనసాగారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా పనిచేశారు. 2015 నుంచి 2021 వరకు గవర్నర్ గా సేవలందించారు.